ప్రభు పేట వచ్చి వాడు స్తుంపబడునుగాక సర్వోన్నతమైన స్థలంలో జయమోని కేకలు వేయిచుండిరి. యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేమునికి ద ట్రయంఫల్ ఎంట్రీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ విజయోత్సవంతో యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేమునికి అడుగు పెడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు యెరూషలేముకి వస్తున్నాడు అని ఆలోచన చేస్తే సమస్త మానవాళి పాప ప్రక్షాళన నిమిత్తం మన సమస్య పాపమైతే ఆ సమస్య ద్వారా నలిగి వ్యాసారిపోతున్నటువంటి మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరణాన్ని ఎంతో ఇష్టంగా స్వీకరించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేముకి చివరిసారిగా వస్తున్నాడు. యెరూషలేముకి వచ్చి అక్కడే ఆయన సమస్త మానవాళి కొరకు రక్తాన్ని కాచడానికి సమస్త మానవాళి పాప ప్రక్షాళన కోసం ఆయన గొప్ప త్యాగాన్ని చేయడానికి యెరూషలేములోకి అడుగు పెడుతున్నాడు. అప్పుడు శిష్యులకు ఆజ్ఞాపించింది ఏంటంటే, మీరు ఒక గాడిద పిల్లను తీసుకురండి, కట్టబడినటువంటి గాడిద పిల్లను తొలుకురండి. నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది, ఈ ప్రపంచంలో చాలా చాలా జంతువులు ఉన్నాయి, మనుషులను మోసేటువంటి జంతువులు ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ ఎందుకు గాడిదనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వాహనంగా ఎందుకు గాడిదను చేసుకున్నాడు? ఈరోజు కొన్ని శ్రేష్టమైన విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేముకి రావటానికి, యేసుక్రీస్తు ప్రభు వారు గాడిద మీద రావటానికి అది అకస్మాత్తుగా జరిగినటువంటి కార్యం కాదు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు గాడిద పిల్లల మీద రావాలి? ఎందుకు వారందరూ కూడా మహోన్నతునికి జయము, దావీదు కుమారునికి జయమని ఎందుకు కేకలు వేశారంటే, బైబిల్లో ఏదైనా అంశం రాయబడిందంటే అది ప్రవచనాల నెరవేర్పు కొరకు రాయబడిందనేటువంటి విషయాన్ని గమనించండి. క్రొత్త నిబంధనకు ప్రాంత నిబంధనకు చాలా సంబంధం ఉంది. పాత నిబంధనలో చెప్పబడినటువంటి అనేక ప్రవచనాలు క్రొత్త నిబంధనలు నెరవేర్చబడి చాలా సందర్భాల్లో చెప్తున్నాను. పాత నిబంధన అనేది ఒక ప్రవచన గ్రంథాలు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఏదైతే ప్రవచనం చెప్పబడిందో అది క్రొత్త నిబంధనలో నెరవేర్చబడుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన గాడిద మీద వస్తారు, యెరూషలేమునికి చివరిసారిగా వస్తారనేటువంటి ఆ విషయాన్ని జకర్య అనేటువంటి దావుజనుడు క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే ఆయన ప్రవచించాడు. ఆ ప్రవచనం ఏంటో చూద్దామా. జకర్య గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఆయన గాడిద మీద వస్తున్నారు? ఇది ప్రవచనాత్మకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ దీనికి ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన యెరూషలేమునికి గాడిద మీద రావటం మట్టలాదివారం పామ్ సండేకి హిస్టారికల్గా ప్రాఫిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు గాడిద మీద రావాల్సి వచ్చిందంటే, జకర్యా ప్రవచించాడు కాబట్టి ఆ ప్రవచనానికి నెరవేర్పుగా యేసుక్రీస్తు ప్రభు వారు గాడిదని ఎంచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పిన ప్రతి ప్రవచనం, ఆయన జన్మం గురించి, ఆయన జీవిత విధానం గురించి, ఆయన బోధల గురించి, ఆయన చెప్పిన ఉపమానాల గురించి, ఆయన మరణ పునరుత్థానాల గురించి, ఆయన రెండవ రాకడు గురించి ప్రపంచంలో అనేక ప్రవచనాలు పాత్ర నిబంధనల్లో పొందుపరచబడితే యేసుక్రీస్తు ప్రభు వారు వాటిని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి ఒక్క ప్రవచనం కూడా తప్పిపోకుండా ఆయన ప్రవచనాలు నెరవేర్చాడు. ఈ మట్టలాదివారం గురించిన అంశం కూడా, పామ్స్ అనేటువంటి అంశం గురించి కూడా ఆయన ప్రవచనాన్ని నెరవేరుస్తున్నటువంటి విషయాన్ని గమనించండి. యేసు ప్రభు వారు ప్రవచన సారము అనేటువంటి విషయాన్ని గమనించండి. ఆ ప్రవచనం నెరవేర్చడం కోసమే యేసుక్రీస్తు ప్రభు వారు గాడిద మీద వచ్చారు. ఇంకొక మాట చెప్తాను, గాడిద మీద ఎందుకు రావాలి, గాడిదని ఎందుకు వాహనంగా చేసుకోవాలని ఆలోచన చేస్తే చూడండి, ఈ ప్రపంచంలో చాలా చాలా జంతువులు ఉన్నాయి. గుర్రం మీద చాలామంది ప్రయాణం చేస్తుంటారు, ఒంటెల మీద ప్రయాణం చేస్తుంటారు, ఆ తర్వాత ఏనుగుల మీద ప్రయాణం చేస్తుంటారు, రకరకాలైనటువంటి జంతువుల మీద ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. మనందరికీ బాగా తెలిసినటువంటి విషయం, ఎద్దుల మీద కూడా ప్రయాణాన్ని సాగించేటువంటి ఉన్నారు. ఎద్దుల బండ్లు, గుర్రపు బండ్లు, ఇవన్నీ మనందరికీ బాగా తెలుసు. ఒక వ్యక్తి గాడిద మీద వస్తున్నాడు అని అంటే దాని అర్థం ఏంటి? పూర్వకాలంలో ఒక మెసేజ్ని వారు కన్వే చేస్తుండేవారు, గాడిద మీద వస్తున్నాడంటే శాంతి కాముకుడు, శాంతిని నెలకొల్పడానికి, అందరితో సమాధానాన్ని కలిగి ఉండటానికి, అందరిలోనూ శాంతిని నెలకొల్పడానికి మాత్రమే ఒక వ్యక్తి గాడిద మీద వస్తుంటాడు. పూర్వ దినాల్లో యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి శాంతిని పంచడానికి లోకానికి వచ్చాడు. ఈ రోజున ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని యేసు ప్రభు వారు సెలవిస్తున్నాడు. యేసు ప్రభు వారు ఎక్కడా కూడా అలజడిని సృష్టించడానికి కానీ, ఎవరిది హృదయాల్లో కానీ కలవరం సృష్టించడానికి యేసు ప్రభు వారి లోకానికి రాలేదు. ఆయన లోకానికి వచ్చింది శాంతిని స్థాపించడానికి, ప్రతి ఒక్కరిలో శాంతిని నెలకొల్పడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. అందులో బట్టి ఆయన జన్మలో కూడా యెషయా ప్రవచిస్తూ ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగ తండ్రి, సమాధానానికి అధిపతి.
యేసుక్రీస్తు ప్రభు వారి సమాధానాన్ని స్థాపించేటువంటి వాడు. చాలా సందర్భాలు అనేక ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఎంతోమంది కన్నీరు తన దగ్గరికి వచ్చారయ్యా, ఇప్పుడు వరకు ఈ మీటింగ్ రానంతసేపు మేము ఎంతగానో అలజడి వాతావరణం ఇంట్లో ఉంది, శాంతి లేదు, సమాధానం లేదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని మేము ఎప్పుడైతే విన్నామో, యేసును మా హృదయంలోకి ఎప్పుడైతే ఆహ్వానించామో సమాధాన పడుతున్నామని దావుజనులుగా నా ముందు చాలామంది సమాధాన పడినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. రీసెంట్గా నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు సుమారుగా 5 సంవత్సరాల నుంచి భార్యాభర్తలు మాట్లాడుకోవట్లేదండి, ఒకరికొకరు ఒక ఇంట్లోనే ఉంటున్నారు కానీ వారి మధ్య సమాధానం లేదు. దేవుని సేవకుడిగా ఆ ప్రాంతాన్ని నేను పిలువబడినప్పుడు ఆ రోజు సమాధానం గురించి మాట్లాడుతున్నాను. సమాధానకర్త మిమ్మల్ని సంపూర్తిగా పరిశుద్ధపరచును, సమాధానకర్త మీకు విజయాన్ని ఇస్తాడు అటువంటి ఈ అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఒక వ్యక్తికి ఏ విధంగా సమాధానం ఇస్తాడు, ఎందుకు యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు, సమాధానకర్తగా ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంశాలను మాట్లాడుతున్నప్పుడు వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఇద్దరు కూడా భార్యాభర్త ఇద్దరు కూడా దగ్గరికి వచ్చి నా ముందే సమాధాన పడ్డారు. ఇంకెప్పుడు కూడా మా జీవితాల్లో కొట్లాట్లు ఉండవండి, ఎందుకంటే మా ఇద్దరు మధ్యలో యేసయ్య ఉన్నాడు, ఈరోజు యేసును మాకు పరిచయం చేశారు అనేటువంటి విషయాన్ని సాక్ష్యాన్ని వారు తెలియజేశారు. యేసు ప్రభు వారు సమాధానాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చారు. ఒక అద్భుతమైన హిస్టారికల్ ఈవెంట్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను, హిస్టారికల్ రివ్యూని మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు జీవించినటువంటి కాలం అంటే 33 సంవత్సరాలు ఆయన జీవించిన కాలంలోనట ఈ సర్వ ప్రపంచంలో కూడా ఎక్కడా కూడా ఒక చిన్న యుద్ధం కూడా జరగలేదని శాస్త్రవేత్తలు చరిత్రకారులు తెలియజేస్తున్నారు. యేసు ప్రభు వారు ఆయన సమాధానకర్త అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం లేదేమో. ఈ ప్రపంచంలో చాలామంది మహానుభావులు బ్రతికారు, చాలామంది గొప్పవారుగా పిలవనటువంటి వారు బ్రతికారు, కానీ ఎక్కడో చోట ప్రపంచంలో వారు పుట్టినటువంటి ఆ సందర్భంలో వారు జీవించినటువంటి ఆ లైఫ్ స్పాన్లో ఎక్కడో యుద్ధాలు జరిగినాయి, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ప్రపంచంలో ఆయన నివసించేటువంటి ఆ టైంలో ఒక్క యుద్ధం కూడా జరగలేదట. ఎంత గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ఆ వర్తమానం ఇది, ఎంత గొప్ప విషయం అండి ఇది, యేసు ప్రభు వారి సమాధానకర్త. ఈరోజు చాలామంది శాంతిని నెలకొల్పడానికి లోకానికి వచ్చాము, శాంతి స్థాపనే మా ధ్యేయం, మేము శాంతిని ఇస్తాం, మీరు యాగాలు చేయండి శాంతి కలుగుతుందని చాలామంది చెప్తున్నారు. శాంతి లేనటువంటి ఒక వ్యక్తి మరొక వ్యక్తికి శాంతిని సమాధానం ఇవ్వలేడు. గౌతమ బుద్ధుడి గురించి చాలాసార్లు నేను చెప్తున్నాను, ఈరోజు గౌతమ బుద్ధుడు ఒక దేవుడిగా పరిగణించబడుతున్నాడు. అతని జీవిత విధానాన్ని అధ్యయనం చేస్తే ఆయన జీవిత విధానంలో శాంతి లేకుండా బ్రతికాడు, ఆయన శాంతి కోసం అన్వేషించాడు, చివరికి బోధి చెట్టు కింద కూర్చుని శాంతిని అన్వేషించి శాంతిని పొందుకున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు అట్లాంటి వాడు కాదు, ఆయన శాంతికర్త, శాంతి ప్రదాత, ఆయన శాంతి దూత కాదు శాంతి ప్రదాత. యేసు ప్రభు వారు ఎందుకు గాడిద మీద వచ్చాడనంటే యేసుక్రీస్తు ప్రభు వారు శాంతికర్త అని చెప్పడానికి, ప్రజల హృదయాల్లో శాంతిని నెలకొల్పడానికి యేసుక్రీస్తు ప్రభు వారు గాడిద మీద వచ్చాడు. రెండోదిగా దేవదేవుడు ఎందుకు గాడిద మీద వస్తున్నాడనంటే నిర్గమాకాండలో ఒక మాట ఉంది, దేవదేవుడు చెప్పాడు ఇశ్రాయేలీయులకి, మీకు కలిగినటువంటి ప్రతి అంశంలో కూడా తొలిచూలు ప్రథమ ఫలము నాకు ఇవ్వాలని చెప్పాడు. అందు బట్టి ఇశ్రాయేలీయులు తొలిచూలును ప్రభువుకు సమర్పిస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా సరే గాడిద ఉందనుకోండి, దాన్ని తొలుచూలుని దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చేటప్పుడు గాడిదనిచ్చేటువంటి వారు కాదు, దానికి బదులుగా గొర్రెపిల్లను ఇస్తుండేవారు. ఒకవేళ గొర్రె పిల్లని ఇవ్వలేనటువంటి పక్షంలో ఆ వ్యక్తి ఏం చేయాలంటే ఆ గాడిద పిల్లను మెడ విరిచి చంపేయాలి. ఇది పాత నిబంధనలో జరిగేటువంటి కట్టడ. ఇప్పుడు ఆలోచించేయండి, దేవదేవుడు ఎందుకు గాడిదని ఎంపిక చేసుకున్నాడు, ఎందుకు దేవదేవుడు ఆ యొక్క గాడిదని ఎంపిక చేసుకున్నాడు అంటే ఆయన ఆ గాడిదకి బదులుగా కట్టబడినటువంటి గాడిని విడిపించమన్నాడు. ఆ కట్టబడిన గాడిదని విడిపించడంలో ఉద్దేశం ఏంటంటే ఆ గాడిదకు ప్రతిగా యేసుక్రీస్తు ప్రభు వారే మరణించబోతున్నారు కాబట్టి ఆ గాడిదకు విడుదల యేసుక్రీస్తు ప్రభు వారు ప్రకటించారు. ఈరోజు ఒక మాట చెప్తాను, గాడిద ఎవరో కాదు, నువ్వు నేనే, నువ్వు నేను కట్టబడ్డా. ఈరోజు మనం కట్టబడినటువంటి గాడిదలం, ఏదో పాపం చేత నువ్వు కట్టబడి ఉన్నావేమో, ఏదో విగ్రహారం ద్వారా నువ్వు కట్టబడి ఉన్నావేమో, మోహపు చూపు అనేటువంటి అంశంతో నువ్వు కట్టబడి ఉన్నావేమో, వ్యభిచారినటువంటి ఆ పాపం ద్వారా నువ్వు కట్టబడి ఉన్నావేమో, ఏదో రకమైనటువంటి పాపము, ఏదో రకమైనటువంటి కట్టులతో నువ్వు బంధించబడి ఉన్నావు. ఈరోజు నేను అంటాను, ఏ పాపమైనా మొదట సాలిగుళ్ళు అల్లుకుంటుంది, కొన్ని రోజులకు ఆ పాపము ఇనుప సంఖ్యలుగా మార్చబడిపోద్ది. ఈరోజు నువ్వు బంధకాల్లో ఉన్నావేమో, ఏదో రకమైనటువంటి బంధకాల్లో, పాపపు యొక్క బంధకాల్లో నువ్వు ఉన్నావేమో, సాతాను నిన్ను బంధించాడు, దేవుడు నిన్ను విడుదల చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన లోక పాపలను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల కాబట్టి ఆ యెరూషలేముకి ఎందుకు వెళుతున్నాడు తెలుసా, ప్రతి ఒక్కరిని విడిపించడానికి. ఆయన ఒకవేళ గాడిదని ఎంపిక చేసుకోకపోతే ఆ గాడిద మెడ విరగొట్టబడి చంపబడాలి. ఆయన ఆ గాడిదకు ప్రతిగా ఆయన గొర్రెపిల్లగా ఆయన వధించబడబోతున్నాడు. ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని, ఈ మర్మాన్ని మీకు గ్రహించాల్సిందిగా ప్రభు పేట మీద చేస్తున్నాను. బేతనియా బేత్పగే
ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ గాడిద పిల్లలను దేవుడు విడిపించమన్నాడు. ఈరోజు నిన్ను దేవుడు విడిపించడానికి ఆయన సమర్థుడు. నీకు విమోచన ఇవ్వడానికి దేవుడు సమర్థుడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను విమోచించడానికి ఒక క్రయధనంగా తన రక్తాన్నే కార్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు మరణించాలా? యేసుక్రీస్తు ప్రభు మరణ పునరుత్థానం మనకు ఏ విధంగా ఆశీర్వాదం తీసుకొస్తాయి? పాపంతో బ్రతుకున్న ప్రతి మానవుడు కూడా యేసు ప్రభు రక్తం ద్వారా మాత్రమే విడుదల పొందుతాడు. విడుదల పొందిన తర్వాత తన జీవితంలో గొప్ప నిరీక్షణతో బ్రతకాలి అంటే తన జీవితంలో అనుదినము అనుక్షణము పునరుత్థానాన్ని తలంచుకోవాలి. ఎందుకో తెలుసా? పునరుత్థానమే ఒక మనిషికి జీవాన్ని ఇస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు మైనస్ పునరుత్థానము ఇజ్ ఈక్వల్ టు జీరో అంటూ ఉంటాను. యేసుక్రీస్తు ప్రభు ఆయన పునరుత్థానుడు అవ్వకపోతే, ఆయన మరణించి పునరుత్థానుడు అవ్వకపోతే క్రైస్తవ్యానికి అర్థం లేదు అనేటువంటి విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మూడు కారణాల ద్వారా, ఒకటి ప్రవచనాల నెరవేర్పు, రెండోది ఆయన సమాధానకర్తగా పిలువబడ్డానికి సమాధానకర్త కాబట్టి ఆయన గాడి మీద వచ్చాడు, మూడోదిగా ఆయన విడిపించడానికి ఆ గొర్రె పిల్ల ఆయనే కాబట్టి ఆ గాడిద పిల్లను విడిపించడానికి ఆయన గాడిదను ఒక వాహనంగా చేసుకున్నాడు.